డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్‌లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. చంద్రబాబు నాయుడు దోచేసి దాచుకున్న డబ్బులు హైదరాబాద్ లో మీరు చూస్తే వారి ప్యాలెస్ 600 కోట్ల రూపాయలు ఉంది. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో భువనేశ్వరమ్మ చెప్పాలి. పాలు పితుక్కొని కూరగాయల చెట్లకు పాదులు పెట్టుకొని కూరగాయలు అమ్ముకుంటే ఇన్ని లక్షల కోట్లు వచ్చాయా భువనేశ్వరి గారని మేము సూటిగా అడుగుతున్నాం. అలాగే మీరు చూస్తే 118 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ కొట్టేశారని ఐటీ నోటీసులు ఇచ్చింది. మరి దీనికి భువనేశ్వరి గారు లోకేష్ గారు ఏం సమాధానం చెప్తారో ఒకసారి చెప్పాలని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఎందుకంటే దోచేయాల్సిందంతా దోచేసి ఈరోజు సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసే క్రమంలో ఏ విధంగా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ముందుకు వెళ్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా యువతకు సంబంధించిన ఈ స్కిల్ డెవలప్మెంట్ ని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గా వాళ్ళు తమకు అనుగుణంగా దోచేసుకొని ఈరోజు విద్యార్థులకి ఏ విధంగా పంగనామాలు పెట్టారనేది యువత తెలుసుకొని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి పుల్ స్టాప్ పెట్టాలి, వాళ్ళని తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నా. అలాగే భువనేశ్వరి గారు కానీ బ్రహ్మిణి గారు కానీ మీరు దోచేసుకున్న డబ్బులు చక్కగా భవనాలు కట్టుకొని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ఈరోజు మైకుల ముందుకు వచ్చి ఈ విధంగా అబద్ధాలు చెప్తే ఎన్టీఆర్ కూతురని ఎన్టీఆర్ మనవరాలన్న గౌరవం కూడా పోతుంది, ప్రజలే మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎలాంటి 420 ఎలాంటి దోపిడీదారుడు ఎలాంటి వెన్నుపోటుదారుడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరు ఇన్ని రోజులు బయటకు రాలేదు కాబట్టి భువనేశ్వరి బ్రహ్మిణి ఏదో చదువుకున్న వాళ్ళు కాబట్టి తప్పు చంద్రబాబు నాయుడు చేసిన విధి లేక అడ్జస్ట్ అయ్యి ఇంట్లో ఉన్నారనుకున్నారు. కానీ ఈరోజు మీరు వచ్చి మాట్లాడుతున్న తీరు చూస్తే మీరంతా కూడా టీం వర్క్గా గూడుపుటాని చేసి చంద్రబాబు నాయుడు లోకేష్ దోచేసి తీసుకొచ్చిన దాన్ని లెక్కబెట్టి దాచేసుకున్నది భువనేశ్వరి బ్రాహ్మణియే కాబట్టి ఈరోజు ఆ తప్పుల్లో భాగస్వామి ఉంది కాబట్టి తప్పించుకోవడానికి ఇలాంటి అబద్ధాలు చెప్తున్నారని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఇకనైనా ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు అలాగే ప్రజల్ని రెచ్చగొట్టే ప్రెస్ మీట్లు కనుక పెడితే మీ అందరికీ కూడా బాగుండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సిగ్గు లేకుండా ఈరోజు లోకేష్ ట్వీట్ చేస్తున్నాడు, ఏం తప్పు మాట్లాడాడు బండారు సత్యనారాయణ అని. నేను ఈరోజు అడుగుతున్నా, 10 సంవత్సరాలు మీ పార్టీ కోసం పనిచేశా, 98లో ఎక్కడో ప్రచారానికి వచ్చానంటున్నాడు కదా, మా పార్టీ మనిషి కాదన్నప్పుడు ఎందుకు నన్ను ప్రచారానికి పిలిచారని చంద్రబాబు నాయుడు అడగండి. నా క్యారెక్టర్ బాగలేనప్పుడు ఎందుకు ఈ అమ్మాయి ప్రచారం మనకు పంపించేయండి అని ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. అంటే ఆ రోజు మీ పార్టీలో పనిచేసినప్పుడు మంచిదాన్ని, ఆ రోజు 99 ఎలక్షన్లో నేను కష్టపడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నేను గొప్ప నాయకురాల్ని, నేను గోల్డెన్ లెగ్ ఉన్న ఆడదాన్ని, ఎప్పుడైతే మీ పార్టీలో నుంచి నేను నచ్చక బయటకు వచ్చేస్తే నేను అవమానపడి రాజకీయంగా నష్టపోయి నేను కష్టాలు పడి నేను దండం పెట్టి మీ పార్టీకి నేను బయటకు వచ్చేస్తే వచ్చిన రోజు నుంచి నన్ను ఎలా టార్చర్ పెడుతున్నారు, ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో సహా అందరు లీడర్లకి మెసేజ్లు ఫార్వర్డ్ మీరు చేసింది కాదా. అవేమీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ నన్ను కన్న కూతురులాగా జగనన్న సొంత చెల్లెల్లాగా నన్ను ఆశీర్వదించి నన్ను రాజకీయాల్లో ముందుకు నడిపిస్తుంటే ఏ విధంగా అపోజిషన్ ఎమ్మెల్యేగా నేను అడుగు పెడితే ఎమ్మెల్యే అయ్యి లోపలికి అడుగుపెట్టిన రోజు నుంచి నువ్వు బ్లూ ఫిలింగ్ చేసావు నీ క్యారెక్టర్ ఇదే అని చెప్పి ఏ విధంగా ఎస్సీ మహిళలతో అసెంబ్లీ ఆవరణలోనే సీడీలు చూపించిన మీరు ఎందుకు అవి పబ్లిక్గా ఇవ్వరు, ఎందుకు మీరు ప్రెస్కి ఇవ్వరు, నా మీద ఏమో ప్రేమత పట్టుకున్నారా. ఈరోజు సుప్రీంకోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతకమని, మీరెవరు అడగటానికి అంటున్నా. ఈరోజు రాత్రి పగలు నా కుటుంబం కోసం కష్టపడుతూ తప్పు చేయకుండా ఎవరి ముందర చేయి చాచకుండా
ప్రజల కోసం ప్రజలకు సర్వీస్ చేస్తూ మహిళల హక్కుల కోసం పోరాడుతూ మహిళా సాధికారత కోసం పోరాడుతూ దాదాపుగా 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో మహిళలందరితో సభా చేర్చుకుంటూ వాళ్ళ ఆశీర్వాదంతో రెండు సార్లు మీరు ఓడించిన తెలుగుదేశం పార్టీ దాంట్లో నుంచి బయటకు వచ్చి ఈ రోజు జగనన్న ఆశీస్సులతో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను ఇప్పుడు మంత్రి కూడా అయితే మీ కడుపు మంటతో నా జీవితాన్ని ఎలాగైనా సర్వనాశనం చేయాలని తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది అనేది అందరూ గమనిస్తున్న విషయం నేను సూటిగా ఈ రోజు అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని మీ పార్టీ కోసం ప్రచారం చేసిన సినిమా ఆర్టిస్టులందర్ని కూడా ఇలాగే మాట్లాడతారా రికార్డింగ్ డాన్సులు చేసుకునే వాళ్ళు బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేసే వాళ్ళు లాడ్జిల్లో పనుకునే వాళ్ళని ఈరోజు మీ పార్టీలో ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ అనే జయసుద గారైనా జయప్రద గారైనా శారద గారైనా దివ్యవాణి అయినా కవిత అయినా ఎవరైనా కూడా వచ్చారు కానీ మీరు చేస్తున్న అసహ్యమైన పనులు మహిళల్ని ఎంత చీపుగా ఒక ఆట వస్తువుగా చూసే మీ విధానం మహిళల్ని ఏ విధంగా ప్రచారానికి వాడుకొని ఆ తర్వాత వాళ్ళు రాజకీయంగా ఎదగాలంటే వాళ్ళని తొక్కేసే విధానం చూసి అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు ఎందుకు ఈరోజు ఒక్కరు కూడా మీ పార్టీలో మహిళలు లేకుండా వెళ్ళిపోతున్నారో ఒకసారి మీ మనస్సాక్షిని అడిగితే మీకే అర్థమవుతుంది ఈరోజు ఏదో ఎన్టీఆర్ కుటుంబాన్ని అనేశారు కాబట్టి నాకు రక్తం ఉడికిపోయి ఈరోజు నేను రోజాని మాట్లాడాను 29 సంవత్సరాలకే రాజకీయాల్లోకి వచ్చిన నాకు ఎన్టీఆర్ కుటుంబం అంటే ప్రాణమన్నావు కదా నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు ఎన్టీ రామారావు కాదా అదే ఎన్టీ రామారావు మీద చెప్పులేసిన చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేశావు ఆయన పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేశావు ఆయన్ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేశావు ఆయన చావుకు కారణమైన చంద్రబాబు నాయుడు కాళ్ళు ఎందుకు నొక్కుతున్నావు అని అడుగుతున్నా ఆ రోజు చూపించాల్సింది నీ పౌరుషం కానీ ఎన్టీఆర్కి అన్నం కూడా పెట్టని ఆయన కూతుర్లు కొడుకులు మనవరాళ్ళ గురించి ఈరోజు ఆయన కుటుంబంకి ఏదో జరిగిపోయిందని మమ్మల్ని మాట్లాడుతున్నావా ఈరోజు మేం ఫైట్ చేస్తుంది కూడా ఎన్టీఆర్ గురించే ఆ ఎన్టీఆర్కి అన్నం కూడా పెట్టనోళ్ళు ఆ ఎన్టీఆర్ గారి మీద చెప్పులేసి ఆయన ప్రాణాలు తీసేదానికి కారణమైన చంద్రబాబు నాయుడు కోసం రోడ్ల మీదకి వచ్చి డ్రామాలు చేస్తుంటే ఆ ఎన్టీఆర్ గారికి అన్యాయం జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళారని అడిగాం దాంట్లో ఏమైనా తప్పు ఉందా ఏమైనా బూతుందా తప్పు చేసినప్పుడు ఎవరు ప్రశ్నించరా ప్రశ్నిస్తే మా క్యారెక్టర్ల మీద రాళ్ళు వేసేస్తారా అసలు నువ్వెవడు నా క్యారెక్టర్ గురించి జడ్జి చేయడానికి నీకేం రైట్స్ ఉంది ఈరోజు లోకేష్ తెలుసుకోవాలి ఇలాంటి అయ్యన్న పాత్రనో ఇలాంటి బండారు సత్యనారాయణ మూర్తినో నువ్వు ఎంకరేజ్ చేసి నన్ను తిట్టించి నా నోరు ముయించాలనుకున్నావు కానీ ఈరోజు నీ పరిస్థితి ఏంటైంది అదే అయ్యన్న పాత్రుడు నీ భార్యను ఏమన్నాడు ఒకసారి చూడు బాలకృష్ణ కూతురు లోకేష్ పెళ్ళం అదెవరు దాని పేరేంటి అన్నాడు సో ఎప్పుడూ కూడా ఒకరి మీద దుమ్మెత్తిపోయాలంటే అది నీ కళ్ళల్లో కూడా పడుతుంది ఈరోజు అదే పరిస్థితి నీ పెళ్ళానికి వచ్చింది బ్రాహ్మణి గారు కూడా ఇది తెలుసుకోవాలి నేను హీరోయిన్గా ఉన్నప్పుడు ఇదే బ్రాహ్మణి చిన్న పాప ఈ పాపకి జడలు వేయాలంటే మేమే వేయాలి పక్కన కూర్చోబెట్టి ఆడించుకున్న వాళ్ళం అందుకే ఆ రోజు చెప్పాను ఇంతవరకు తను పాలిటిక్స్ మాట్లాడలేదు కానీ మేము మాట్లాడలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే మేము ఎలా ఒప్పుకుంటాం అమెరికాలో చదివితే అబద్ధాలు చెప్పచ్చా బాలకృష్ణ కూతురు అయితే అబద్ధాలు చెప్పచ్చా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇది అబద్ధాలు ఇది చెప్పకూడదు అంటే తప్పు మా మీద దుమ్మెత్తి పోస్తాడంట